సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను సుమోటగా తీసుకున్న సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. హత్యాచార ఘటనకు సంబంధించిన ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు స్టేటస్ ను సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. మరోవైపు ఘటనపై పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సర్కార్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసహజ మరణమని ఉదయం 10:10 నమోదు చేసి ఘటనా స్థలాన్ని భద్రపరచడం, ఆధీనంలోకి తీసుకోకపోవడం వంటి చర్యలు రాత్రిపూట ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. అసహజ మరణం అని తెలిసిన తర్వాత ఎందుకు పోస్ట్ మార్టం చేశారని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత 30 ఏళ్లలో లోపాలు ఉన్నా ఇలాంటి ఘటనలను చూడలేదని పేర్కొన్న ధర్మాసనం పోస్ట్ మార్టం తర్వాత సంఘటనా స్థలాన్ని ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవర్తనపై సందేహాలు వ్యక్తం చేశారు. అసహజ మరణం కేసు ఎప్పుడు నమోదైందనే విషయాన్ని కోర్టుకు ఇంకా సమాధానం రాలేదన్నారు. మరో రోజు ఈ విషయాన్ని తీసుకుంటామని, బాధ్యతాయుతమైన పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది సుప్రీంకోర్టు. విధుల్లోకి చేరిన తర్వాత వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చింది. వైద్యులు విధులు నిర్వర్తించకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. వైద్యుల ఆందోళనతో రోగులు నష్టపోకూడదని పేర్కొంది.